స్టార్ హాస్పిటల్స్ బంజారాహిల్స్తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా. విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని వ్యవహారానికి సంబంధించి రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. తాజాగా నిన్న తన ఎంపీ పదవికి అదేవిధంగా పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించినటువంటి ఎంపీ కేసీఆర్ నాని ఆ దిశగానే తన అడుగులు వేస్తూ ఉన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో టీడీపీ జెండాలను అయితే ప్రస్తుతం తొలగించారు. ఈరోజు ఉదయం ఆయన అనుచరులు టీడీపీకి సంబంధించినటువంటి జెండాలు ఆయన కార్యాలయం వద్ద ఉన్నటువంటి జెండాలు వరుసగా మీరు చూసినటువంటి విజువల్స్లో వరుసగా వాటికి టీడీపీ జెండాలు ఉన్నాయి నిన్న వరకు. కానీ ఈరోజు వాటిని తొలగించిన పరిస్థితి, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ప్రకటించేశారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు, తన అవసరం లేదని చంద్రబాబు భావించారు కాబట్టి తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను ఎంపీ పదవి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడా కూడా తెలుగు కేసీఆర్ నాని ఆఫీస్ వద్ద తెలుగుదేశం జెండాలు అయితే కనపడిన సిచ్యువేషన్. ఉదయమే ఆయన అనుచరులు వీటన్నిటి కూడా తొలగించారు. కేసీఆర్ నాని ఎంపీ సీటు వ్యవహారానికి సంబంధించి ఆయన తమ్ముడు కేసీఆర్ చిన్నీకి ఈ టిక్కెట్టు ఇస్తున్నామని అధిష్టానం చెప్పిన నేపథ్యంలోనే నాని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ఏంటో, ఎక్కడి నుంచి పోటీ చేస్తాన అంశాలు కూడా క్లారిటీ ఇస్తానని చెప్పిన నేపథ్యంలో కార్యకర్తలు కూడా నిత్యం వస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇంకా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం సంబంధించినటువంటి ఫ్లెక్సీలు మాత్రం ఉన్నాయి, కానీ జెండాలు మాత్రం పీకేశారు. ప్రస్తుతానికైతే ఈ ఫ్లెక్సీలు పార్టీ కార్యాలయం ఉన్నటువంటి ఫ్లెక్సీలు అన్నీ కూడా అలాగ ఉంచారు. వీటిని కూడా త్వరలోనే తొలగించే అవకాశం కనబడుతుంది. రాజీనామా పార్టీకి రాజీనామా చేసిన తర్వాత వీటిని తొలగిస్తారని కూడా చెబుతూ ఉన్నారు. ఎందుకంటే పూర్తి అసంతృప్తితో కేసీఆర్ నాని ఉన్నారు. పార్టీలో తనకు అంటే తాను ఎంపీగా ఉండగా తన తమ్ముడిని ఇన్ఛార్జ్ అనధికారిక ఇన్ఛార్జిగా తీసుకొచ్చి తనను ఇబ్బంది పెట్టారనే భావన ఆయన వ్యక్తం చేస్తున్నారు. తన అనుచరుల వద్ద కూడా ఇదే మాట చెప్పినట్టుగా తెలుస్తుంది. అటువైపు నా జెండాను కూడా తొలగించారు. కేసీఆర్ని చిన్నీకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, తాను ఉండగానే ఆయన అనధికార ఎంపీగా నియోజకవర్గాలు తిరగడం, అక్కడ కార్యక్రమాలను పాల్గొనడం పట్ల కేసీఆర్ నాని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ కావాలని పొమ్మల్లేక పొగబెడుతున్నట్టు ఆయన ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ నాని కూడా అదేవిధంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి వ్యూహాలకి అనుగుణంగా ఆయన కూడా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి జెండాలు పీకేయడంతో పాటు రాబోయే రోజుల్లో బీజేపీలోకి వెళ్తారా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని దానిపైన క్లారిటీ అయితే త్వరలోనే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కేసీఆర్ నాని చిన్ని వ్యవహారంతో విజయవాడ పార్లమెంట్లో తెలుగుదేశానికి సంబంధించి కొంత హార్డ్ డిస్కషనే జరుగుతుంది. అన్నదమ్ముల మధ్య కొంత వైరం కారణంగానే ఇప్పుడు ఇదంతా జరుగుతుందని కూడా చర్చ నడుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ నాని జెండాలు పీకేయడం కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. పూర్తి స్థాయిలో తెలుగుదేశానికి కేసీఆర్ నాని దూరం కాబోతున్నారు కాబట్టి జెండాలు కూడా పీకేశారని చెప్తున్నారు. మరోవైపు తిరువూరులో ఈరోజు జరుగుతున్న సభా వేదిక వద్ద కేసీఆర్ నానికి ప్రోటోకాల్ ప్రకారం సీటు కేటాయించారు. సీటు మీద ఆయన పేరు కూడా రాశారు, కానీ కేసీఆర్ నాని మాత్రం తిరువూరు సభకి హాజరు కావట్లేదని చెప్పారు. ఆయన అనుచరులు మాత్రం కార్యకర్తలు మాత్రం హాజరవ్వాలని చెప్పారు. అయితే ఆయన కార్యకర్తలు ఎంతవరకు హాజరవుతారో అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు తిరువూరు సభ ద్వారా చంద్రబాబు నాయుడు ఏమన్నా కేసీఆర్ చిన్నీని ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ ఎంపీ అభ్యర్థిగా కనుక కేసీఆర్ చిన్నీని ప్రకటిస్తే చంద్రబాబు కేసీఆర్ నాని వెంటనే తన రియాక్షన్ చూపించే అవకాశం ఉంది. పూర్తిగా పార్టీ ఆఫీసు దగ్గర ఉన్నటువంటి ఫ్లెక్సీలను తొలగించే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ కూడా రాజీనామా చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పుడు ప్రస్తుతం కేసీఆర్ నాని వ్యవహారం అయితే ఆంధ్రప్రదేశ్ రాజ్యాల్లో కొంత చర్చ జరుగుతుంది. విజయవాడ పార్లమెంట్లో కీలకంగా వ్యవహరిస్తూ రెండుసార్లు వరుసగా ఎంపీ అయిన కేసీఆర్ నాని ఇప్పుడు పార్టీ కావాలనే బయటికి పంపించిందనే ఉద్దేశంతో ఆయన అనుచరులు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేసిందని కూడా ఆయన అనుచరులు కూడా మండిపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసి పార్లమెంట్కు వెళ్తారని శపథం చేసిన కేసీఆర్ నాని ఏం చేస్తారు, ఎటువైపు అడుగులు వేస్తారనేది రాబోయే రోజుల్లో తేలే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయిష్ ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.